జనసేన పార్టీ నిర్వహణ అవసరాలకు 10 కోట్ల స్వార్జితాన్ని విరాళంగా అందించారు. నాగబాబు సమక్షంలో ట్రెజరర్ రత్నంకు విరాళం చెక్కులు అందజేశారు. రాష్ట్ర భవిష్యత్తును సుందరంగా తీర్చిదిద్దడమే జనసేన లక్ష్యమన్న పవన్ తన స్వార్జితాన్ని పార్టీకి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. బీహార్ జైలుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు తరలించారు. కవితకు రౌస్ ఎవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో అధికారులు కవితను తీహార్ జైలుకు తరలించారు. ఏప్రిల్ 9 వరకు కవిత జ్యుడీషియల్ రిమాండ్లో ఉండనున్నారు. ఎమ్మెల్సీ కవిత వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణను కోర్టు వాయిదా వేసింది. ఏప్రిల్ 1న ఆ పిటిషన్ విచారిస్తామని స్పష్టం చేసింది. ఇక రెగ్యులర్ బెయిల్ పిటిషన్ను తర్వాత విచారిస్తామని పేర్కొంది రౌస్ ఎవెన్యూ కోర్టు. కడిగిన ముత్యంలా బయటకు వస్తానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తాత్కాలికంగా జైల్లో పెడతారని, తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని అన్నారు. ఇది తప్పుడు కేసు, రాజకీయ కుట్ర అని కవిత ఆరోపించారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదని, పొలిటికల్ లాండరింగ్ కేసులా కనిపిస్తుందని మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితది అక్రమ అరెస్ట్ అని అనడం సరికాదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సెంటిమెంట్కు కవిత అరెస్టుకు సంబంధం లేదని తెలిపారు. లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర లేదని, మీడియా ముందు బీఆర్ఎస్ నేతలు రెచ్చిపోవడం కాదు, దమ్ముంటే కేసీఆర్ను బహిరంగ చర్చకు రమ్మనండి సవాల్ విసిరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఫిర్యాదు. సికింద్రాబాద్ పార్లమెంటు సన్నాహక సమావేశంలో భాగంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సభకు కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ఖర్చు కోసం నగర వ్యాప్తంగా ఉన్న బిల్డర్లను, కంపెనీలను బెదిరించి 2,500 కోట్ల రూపాయలు వసూలు చేసి ఢిల్లీకి కప్పం కట్టారని, ఇవన్నీ బయటకు రాకుండా ఉండేందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెర మీదకు తీసుకొచ్చారని కేటీఆర్ ఫిర్యాదు. ఎక్కడికెక్కడ అవినీతి జరిగిందో విచారణ చేసి బయటపెట్టాలని, సీఎం రేవంత్ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడరని, ఏం చేస్తారో చెయ్యమని కేటీఆర్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు, కఠినంగా వ్యవహరించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఆఫీస్ సిబ్బంది ఫోన్లను కూడా ట్యాప్ చేశారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారానికి స్వయంగా అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఉన్నతాధికారులు అనుమతి తీసుకోవాలి, కానీ అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు ట్యాపింగ్ జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. త్వరలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లనున్నారు. ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. రోడ్డు మార్గంలో గులాబీ అధినేత పర్యటనకు వెళ్లనున్నారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన భేటీ కానున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి పిసిసి అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ హాజరు కానున్నారు. తెలంగాణలో మిగిలిన 8 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఇప్పటికే 2 విడతల్లో 9 మంది అభ్యర్థులు ఖరారు చేసింది అధిష్టానం. నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అధికారం కోల్పోయిన 100 రోజుల్లోనే బీఆర్ఎస్ కుప్పకూలుతుందని వ్యాఖ్యానించారు. అవినీతి పునాదులపై బీఆర్ఎస్ పార్టీ నిర్మించారని విమర్శించారు. నిర్వీర్యమైన ఆర్టీసీకి కాంగ్రెస్ తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకంతో పూర్వ వైభవం వచ్చిందని అన్నారు. త్వరలోనే 200 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం బీఆర్ఎస్ బీజేపీ పార్టీల రాజకీయ ఎత్తుగడేనని పొన్నమారపించారు. తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టింది. 12 MP స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కసరత్తు చేస్తుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 4 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ ఈసారి 12 స్థానాలు లక్ష్యంగా అడుగులు వేస్తుంది. ఇందుకోసం తెలంగాణలో నగర నేతలు పర్యటిస్తున్నారు. ఇప్పటికీ బహిరంగ సభ, రోడ్ షోలలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఇక పార్టీ నేతలతో అమిత్ షా సమావేశాలు అవుతున్నారు. మరోవైపు బీజేపీలో చేరికలు పెరగడంతో కమలనాథులు జోష్ మీద ఉన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పందించారు. శరత్ చౌదరి ఎవరో తనకు తెలియదని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన శరత్ చౌదరి బీజేపీలో ఉన్నాడని తెలిసింది. శరత్ చౌదరి భూ కబ్జాలకు పాల్పడ్డారని, బీజేపీ నుంచి సస్పెండ్ చేసిందని ఎర్రబెల్లి అన్నారు. దొంగ డాక్యుమెంట్లు సృష్టించి శరత్ చౌదరి భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇక ఎన్ఆర్ఐ విజయ్కు శరత్ చౌదరి 2 కోట్లు బాకీ ఉన్నారని, శరత్ చౌదరిపై చాలా కేసులు ఉన్నాయని, శరత్ చౌదరి డబ్బులు ఇవ్వాల్సిన విజయ్ ఎవరో తనకు పరిచయం లేరని స్పష్టం చేశారు. శరత్ చౌదరి, అతని భార్య పాస్పోర్ట్లను పోలీసులు సీజ్ చేశారు. తాను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఎక్కడా భూ కబ్జాలకు పాల్పడలేదన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ నెల 30 నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. పిఠాపురం నుంచి ఎన్నికల శంకారావం పూరించనున్నారు. పిఠాపురం కేంద్రంగా రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నెల 30న పవన్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. 31న ఉప్పాడ సెంటర్లో పవన్ వారాహి యాత్ర బహిరంగ సభ జరగనుంది. ఏప్రిల్ 1న పిఠాపురంలో మేధావులతో పవన్ సమావేశం కానున్నారు. పిఠాపురం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ పిఠాపురం కేంద్రంగా రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంకారావం పూరించారు. ఇక ఎన్నికల రణరంగంలో దిగనున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నేరుగా ప్రజాక్షేత్రంలో ప్రచారానికి వైఎస్ జగన్ అడుగు పెట్టబోతున్నారు. బస్సు యాత్ర వేదికగా వైఎస్ జగన్ పార్టీలో సరికొత్త జోష్ నింపబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే అభ్యర్థుల తుది జాబితా విడుదల చేసిన వైసీపీ అధినేత రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 27 నుంచి ఇరుపులపాయ నుంచి ప్రచారాభేరి మోగించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో భాగంగా రెండో రోజు ఇంటింటి ప్రచారం చేపట్టారు. పార్టీ నేతలతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పట్టణవాసులు పెద్ద సంఖ్యలో చంద్రబాబుకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈసారి కుప్పంలో 100,000 ఓట్ల మెజారిటీతో తమ అభిమాన నాయకుని గెలిపించుకుంటామని స్థానికులు పేర్కొన్నారు. 2 నెలల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ఆ తర్వాత చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు స్థానికులకు వివరించారు. నారా భువనేశ్వరి నిజం గెలవాలి మలివిడత యాత్ర నేటి నుంచి ప్రారంభమైంది. 4 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. నేడు పోలవరం, చింతలపూడిలో నారా భువనేశ్వరి పర్యటించారు. రేపు తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, గనవరంలో, 28వ తేదీన నూజివీడు, పెనమలూరు, గుడివాడలో, 29వ తేదీన మచిలీపట్నం, అవనిగడ్డలో భువనేశ్వరి పర్యటించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై మృతి చెందిన వారి కుటుంబాలకు నారా భువనేశ్వరి అండగా నిలుస్తున్నారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా నిజం గెలవాలి కార్యక్రమంతో నారా భువనేశ్వరి ప్రజల్లోకి వెళుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ నెల 27 నుంచి ప్రజాగళం పేరుతో వరుస పర్యటనలు చేయనున్నారు. ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారం, సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు 27 నుంచి 31 వరకు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 28న పలమనేరు, నగిరి, నెల్లూరు రూరల్లో, 28న రాప్తాడు, సింగనమల, కదిరిలలో చంద్రబాబు పర్యటించనున్నారు. 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలులో, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేటలో, శ్రీకాళహస్తిలో, అలాగే 31న కావలి, మార్కాపురం, సంతనూతనపాడు, ఒంగోలులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట రాఘవరెడ్డిని మార్చే అవకాశం కనిపిస్తుంది. లీకర్ స్కామ్లో మాగుంట రాఘవరెడ్డి పాత్ర ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఢిల్లీ లీకర్ స్కామ్లో అప్రూవల్గా మారినటువంటి రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేసి విచారణ చేసే అవకాశం ఉంది. దీంతో ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డిని టీడీపీ అధినేత సూచించారు. తెలుగుదేశం పార్టీకి కొత్త సమస్య వచ్చి పడింది. ఉత్తరాంధ్రలో పార్టీ బాగా పుంజుకుందని నేతలు ఉత్సాహంగా ఉన్నా టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తున్నప్పటికీ ఎంపీ అభ్యర్థి ఎవరో తెలియక పార్టీ కేడర్ పూర్తిగా అయోమయం గురవుతుంది. అటువంటి నియోజకవర్గమే విజయనగరం పార్లమెంటు స్థానం. విజయనగరం పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఇప్పటి వరకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఇంకా 4 రోజులు కూడా ఎన్నికలు లేకపోయినా ఇప్పటికీ టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎవరో తెలియని గందరగోళం ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఉంది. ఆర్థికంగా బలమైన ఎంపీ అభ్యర్థి దొరికితే తమకు సహాయంగా ఉంటాడనే ఆశతో ఎమ్మెల్యే అభ్యర్థులున్నారు. సీటు గెలిచే అవకాశాలున్నా ఏ ఒక్కరూ ఎంపీగా బరిలో దిగేందుకు ఆసక్తి చూపకపోవడంతో టీడీపీ వ్యూహకర్తలు కొత్త అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారని సమాచారం. ముద్రగడ పద్మనాభంపై జనసేన కాకినాడ రూరల్ అభ్యర్థి పంతం నానాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం ముద్రగడ ఉద్యమం వల్లే కాపులకు బీసీలు దూరమయ్యారని ఆరోపించారు. కాపు ఉద్యమం వల్ల మీరు చేసింది ఏంటంటూ ప్రశ్నించారు. తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ తీసుకొని పవన్ మీద బురద జల్లుతున్నారన్నారు. ఒక్కొక్క స్క్రిప్ట్ చదవడానికి ఎంత తీసుకుంటున్నారో ఆయనకే తెలియాలంటూ ఎద్దేవా చేశారు. మరోసారి తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్లో విభేదాలు బయటపడ్డాయి. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాగంటి గోపీనాథ్ మాట్లాడుతుండగా శ్రీధర్ రెడ్డి అడుక్కున్నారు. శ్రీధర్ రెడ్డిని పరుష పదజాలంతో మాగంటి గోపీనాథ్ దూషించారు. మొదటి నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రావుల శ్రీధర్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. ఇద్దరికీ ఎమ్మెల్యేగా తలసాని సర్ది చెప్పారు.
ఇక జూబ్లీహిల్స్ పెద్దమతల్లి టెంపుల్లో రఘురామరాజుకు న్యాయం చేయాలంటూ అభిమానులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. నరసాపురం ఎంపీ సీటు రఘురామరాజుకు కాకుండా గత 4.5 ఏళ్ల నుంచి జగన్కి కంటికి కునుకు లేకుండా చేయడంతోనే బీజేపీతో కలిసి జగన్ కుట్రపన్నారని ఆరోపించారు. రఘురామరాజుకు న్యాయం జరగాలని పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చి రికార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా చేవళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాల్లో 14 పార్లమెంట్ స్థానాలు గెలవాలనే పట్టుదలతో ఉన్నాం. క్షేత్రస్థాయిలో అందరి అభిప్రాయాలు సర్వేల ఆధారంగానే పార్టీ అధిష్టానం అభ్యర్థులను ఎంపిక చేసుకుందన్నారు. అన్ని రకాలుగా ఆలోచించి చేవళ్లలో రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరి సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ దానం నాగేందర్లను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిందని తెలిపారు. తెలంగాణలో 14 పార్లమెంటు స్థానాలు గెలిచి సోనియమ్మకు కృతజ్ఞత చెబుతామన్నారు. ఇక రంగారెడ్డి జిల్లా నుంచి దేశ రాజకీయాలకు శంకారావం పూరించబోతున్నామని, ఈ జనజాతర సభకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరవుతారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి, మేడ్చల్ డీసీసీ హరివర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, తాను గెలిస్తే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎళ్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటామని సభాముఖంగా చెప్పారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మినీ ఇండియా మల్కాజ్గిరి పార్లమెంటరీ, భారతదేశం అధికారం తీసుకొని రావడానికి తొలిమెట్టు అన్నారు. ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ తెలుపుతూ ఎక్కువ మెజార్టీతో సునీతను గెలిపించాలని కోరారు. టీడీపీ నెల్లూరు లోక్సభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి ఏం తెలుసని విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. వేమిరెడ్డి కులమతాలకు అతీతంగా సేవలు చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న నాసిరకం బియ్యం వల్ల ఎంతోమంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నం జిల్లా ఎస్కోట నియోజకవర్గం అభ్యర్థిగా టీడీపీ కార్యదర్శి గొంప కృష్ణకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. ఇక కృష్ణన్నతో నేను అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యావంతుడు, సేవాభావం, అంకితభావం కలిగిన వ్యక్తి కృష్ణ అని, తనకు టికెట్ ఇవ్వడమే న్యాయమని కార్యకర్తలు అన్నారు. ఇక అధిష్టానం చొరవ తీసుకుని కృష్ణకు టికెట్ కేటాయిస్తే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిన్నటి వరకు పరిటాల శ్రీరామ్ వర్సెస్ గోనుగుంట సూర్యనారాయణ మధ్య టికెట్ ఫైట్ నడిచింది. తెలుగుదేశం పార్టీ తరఫున పరిటాల శ్రీరామ్, భారతీయ జనతా పార్టీ తరఫున వరదాపురం సూరి మధ్య టికెట్ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. అనోఖ్యంగా బీజేపీ అభ్యర్థి రేసులో సత్యకుమార్ పేరు తెర మీదకు వచ్చింది. దీంతో నిన్నటి వరకు ధర్మవరం బీజేపీ టికెట్ తనకే వస్తుందనుకున్న వరదాపురం సూరి కంగుతున్నారు. తన పదవీ కాలంలో మారంపూడి ఫ్లైఓవర్ సాధించడంతో పాటు ఎయిర్పోర్టు విస్తరణ, మెయిన్ రైల్వే స్టేషన్ అభివృద్ధి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని రాజమండ్రి ఎంపీ మార్గాని భారత్ అన్నారు. మీ కాలంలో చేసిన ఒక అభివృద్ధి అయినా చూపించండి అంటూ ఆయన టీడీపీ నేతలకు సవాల్ చేశారు. తాను అభివృద్ధి పేరుతో 25% కమిషన్ తీసుకుంటున్నట్లు ఆరోపణలు చేస్తున్నారని, రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. తనపై కమిషన్ ఆరోపణలు చేసిన ఆదిరెడ్డి కుటుంబంపై 10 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తున్నట్టు మార్గాని భారత్ తెలిపారు. ఒంటిమిట్ట మండలం మాధవరం గ్రామంలో కుటుంబ ఆత్మహత్యపై బురద జల్లడం దుర్మార్గమని కడప మేయర్ సురేష్ బాబు అన్నారు. సుసైడ్ నోట్లో ఎక్కడక్కడే వైసీపీ నేతల పేరు లేదన్నారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఎన్నికలు దగ్గర పడడంతో శివరాజకీయాలకు టీడీపీ తెరలేపిందని ఆయన విమర్శించారు. దేశ చరిత్రలోనే బీసీలకు న్యాయం చేసిన ఏకైక సీఎం జగన్ అని మేయర్ సురేష్ బాబు పేర్కొన్నారు. ఇక మహబూబాబాద్ పురపాలక సంఘం వైస్ చైర్మన్ మన్నేని వెంకన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఒకటో వార్డు కౌన్సిలర్ వెన్నం లక్ష్మారెడ్డి ప్రతిపాదించగా ఎస్ సోమయ్య కౌన్సిలర్గా బలపరిచారు. ఈ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత కవిత, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు కౌన్సిలర్లు పాల్గొన్నారు. గత నెల రోజుల నుంచి అప్పటి మున్సిపల్ వైస్ చైర్మన్ మహమ్మద్ ఫరీద్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మెజార్టీ సభ్యుల ఆమోదంతో నెగ్గింది. దీంతో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక అనివార్యమైంది. వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు మున్సిపాలిటీ సమీపంలో 144 సెక్షన్ విధించి ట్రాఫిక్ను మళ్లించారు. భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
కాకినాడ నగర వీధిలో గల పురాతన శివాలయంలో పాల్గుణ పౌర్ణమి సోమవారం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు రద్దీ ఉంది. ఇక ఆ సమయంలో వైసీపీ నేత సిరియాల చంద్రరావు ఆలయానికి వచ్చారు. ఆలయ పూజారిపై భక్తుల సమక్షంలోనే వైసీపీ నేత దౌర్జన్యానికి పాల్పడ్డారు. గుడిలో అర్చకులను కాలితో తన్ని దవడపై కొట్టి అసభ్య పదజాలంతో తిట్టిన సంఘటన చోటు చేసుకుంది. ఘటనపై అర్చకులు నిరసన వ్యక్తం చేయడంతో పాటు ఎన్నికలు కూడా వచ్చినా వైసీపీ నాయకులు ఆగడాలు ఆగడం లేదంటూ చంద్రరావుపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఎస్ఐపి మాజీ డిఎస్పీ ప్రణీత్రావు విచారణలో దెమ్మ తిరిగే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఈ కేసులో ముగ్గురిని విచారించేందుకు పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. నేడు ఈ పిటిషన్పై విచారణ జరగనుంది. వీళ్ల ముగ్గురిని కలిపి విచారించిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక సూత్రధారులు బయటపడే అవకాశం ఉంది. ప్రణీత్రావు కస్టడీలో చెప్పిన అధికారుల పేర్లతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారేమోననే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. విశాఖపట్నం డ్రగ్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే శాంపిల్ సేకరించిన సిపిఐ అధికారులు ల్యాబ్కు పంపించారు. ఇంతేకాకుండా సంధ్య ఎక్స్పోర్ట్ కంపెనీలో బస్సులో దొరికినటువంటి కీలక పత్రాలను బ్యాంకు పాస్ పుస్తకాలు హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. హార్డ్ డిస్కులలో కీలక సమాచారం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. గత 6 నెలలుగా సంధ్య కంపెనీకి సంబంధించిన లావాదేవీలపై అధికారులు ఆరాధిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ప్యాకెట్ సవరాలపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా 66,090 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్యాకెట్ రాయిలను రామచంద్రాపురం పోలీసులకు అప్పగించారు. వరంగల్లో ఆకతాయలకు కేరాఫ్గా కిల్లా కోట మారింది. హోలీ వేడుకలకు వచ్చి కోటలో మద్యం సేవిస్తూ యువకులు వీరంగం సృష్టించారు. మధ్యమధ్యలో ఘర్షణ పడి భయానక వాతావరణం సృష్టించారు. దీంతో స్థానికులు వారిని అరిచి బయటకు పంపించారు. పర్యాటక ప్రదేశంలో భద్రత కనుమరుగైందని స్థానికులు మండిపడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేశసముద్రం మండలం ఉప్పరపల్లిలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. రామాలయ నిర్మాణ కమిటీ సభ్యుల తీరును వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. 3 సంవత్సరాల నుంచి ఆలయానికి సంబంధించిన రాబడి ఖర్చుల వివరాలను తెలపడం లేదని రామాలయం ముందు బైఠాయించి ఆందోళన చేశారు. వెంటనే ఆలయానికి సంబంధించిన లావాదేవీలను కమిటీ సభ్యులు చెప్పాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పుణ్యమా అంటూ కాంగ్రెస్లో క్యాంపు రాజకీయం జోరందుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డికి మద్దతుగా అభిమానులు ఏర్పాటు చేసిన క్యాంపు కోసం నియోజకవర్గ స్థాయి ఎంపీటీసీలు కౌన్సిలర్లు పెద్ద ఎత్తున గోవాకు చేరుకున్నారు. క్యాంపులో సరదాగా నృత్యాలు ఆటపాటలతో అలరించారు. ఈ వీడియోలను కాంగ్రెస్ అభిమానులు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సరదాగా కాలక్షేపం కోసం గోవా వచ్చినట్టు మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ ఎంపీటీసీ భార్గవ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. బిర్యానీ అంటే గుర్తుకు వచ్చేది హైదరాబాద్. అటువంటిది ఈ మధ్యలో హైదరాబాద్లో బిర్యానీ తినాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో బిర్యానీలో పురుగులు దర్శనం ఇస్తున్నాయి. తాజాగా నాచారంలోని డాల్ఫిన్ హోటల్లో బిర్యానీలో పురుగులు ప్రత్యక్షమయ్యాయి. దీంతో యువకుడు యాజమాన్యాన్ని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమే కాకుండా బెదిరింపులకు దిగారు. తిన్న బిర్యానీకి బిల్లు కట్టాలని గొడవకు దిగడంతో యువకులు బిల్లు కట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని బాధితులు వాపోయారు. ఇప్పటికైనా ఇలాంటి హోటల్స్పై అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. కృష్ణా జిల్లా కొత్త ఆటోనగర్లో అగ్ని ప్రమాదం జరిగింది. కొత్త ఆటోనగర్లోని ఆయిల్ ట్యాంకర్ గుడౌన్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటను అదుపు చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలోని జూనియర్ సివిల్ కోర్టులో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ ప్రమాదంలో బీరువాలోని పలు కాగితాలు కాలిపొడి తిరిగాయి. సంఘటన స్థలానికి చేరుకుని జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి శ్యామ్ సుందర్ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై రిపోర్ట్ సబ్మిట్ చేయాలని విద్యుత్ శాఖకు కోర్టు సిబ్బంది వినతి పత్రం అందజేశారు. రాజమండ్రి దివాన్ చెరువు నుంచి కొవ్వూరు వరకు గోదావరి నదిపై నిర్మించిన గామన్ బ్రిడ్జ్ కుంగుబాటు గురైంది. గామన్ బ్రిడ్జ్పై కొవ్వూరు నుంచి రాజమండ్రి వైపు వెళ్లే దారిలో 52వ స్తంభం జాయింట్ వద్ద వంతెన అరాంగుళం కుంగిందని తెలుసుకున్నారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు హుటాహుట్న ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అమెరికా మేరీల్యాండ్లో ఓ వంతెన కుప్పకూరింది. మంగళవారం తెల్లవారుజామున బాల్టిమోర్ పట్టణంలోని పాల్కో నదిపై ఉన్నటువంటి ఫ్రాన్సిస్ స్కాట్కి వంతెనను సింగపూర్ జెండా ఉన్న
ఓ కంటైనర్ షిప్ ఢీ కొట్టడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వంతెన కుప్పకూలడంతో సుమారు 20 మంది నదిలో పడిపోయారని బాల్టిమోర్ పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.